ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, కుటుంబ పెద్దని కోల్పోయి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే ఒక రాజకీయ నాయకుడు నాబోటాడు ఎవడన్నా వెళ్ళి ఇంటికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి 25 లక్షలు మీకు ఎక్స్గ్రేషన్ ఇప్పిస్తాను, లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతా, మీకు 25 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తా, మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు, ఏం చెబుతారు? అవును బాబు, హెరిటేజ్ పాలు తాగే చచ్చిపోయాము, మీరు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు సంతోషం, మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ పేపర్లకి నీకు సిగ్గు చరం ఉంటే 3వ తారీఖున చనిపోతే, 3వ తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి, పోలీస్ కేసు పెట్టాలి, ఈ వ్యక్తి పలానా చోట వెళ్ళి లిక్కర్ తాగి వచ్చాడు, అనారోగ్యానికి గురయ్యాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు, కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు, ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. నువ్వు అవి ఏమీ చేయలే, 3వ తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు, ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, పోస్ట్ మార్టం కూడా చేయలేదు, శవాలని తగలబెట్టేసి బూడిద అయిపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వల్లనే మద్యం తాగి చనిపోయారు, దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు, దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ 420 బ్యాచ్ని అందరినీ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే ముఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడద్దా ఉమ్మొచ్చి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవటానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలు మీకు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకుని 420 న్యూస్లు వేసుకుని మీ అంతటికి మీరు వెళ్ళి డబ్బులు వెదజల్లి మేము ఎక్స్గ్రేషన్ ఇస్తాం 25 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నువ్వు 420 అని, నువ్వు దొంగవని, నువ్వు వెన్నుపోటుదారుడు అని, నువ్వు పెద్ద వెదవు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ డబ్బా మీడియాని కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు లేడు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలు నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శపథం చేశాడు, నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా, నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు, ఎవడ అవమానించాలో చెప్పలా, ఏమన్నారో చెప్పలా, అయినా ఒక ఆడదాన్ని భార్య అని చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కి ఇచ్చేసావు, నీకు సిగ్గు శరం లేదు, నీకు 4 ఓట్లు వస్తాయి అనుకుంటే ఆడవాళ్ళని చూడో, భార్యని చూడో, కోళ్ళని చూడో, కూతురని చూడో, నువ్వు ఒక నికృష్ట వెదవే, దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు. అయితే ఇది నీ సిద్ధాంతం, నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి సిగ్గు లేకుండా, అంటే భార్య నాన్న అందుకేమో నువ్వు రావు,
తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు. నీకొక విధానం, నీ కొడుకు ఒక విధానం. నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, తల్లిని అవమానించిన అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు, ఆయనకేం సంబంధం లేదు. రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు. వచ్చి ఈరోజు ఏం చేస్తాడు? నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా. నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు. నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యలనే ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా, ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి, చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా, మా పార్టీకైనా, మాకైనా ఒకే సిద్ధాంతం, నాయకుడి వెనకాల నడుస్తాం. నాయకుడు ఏది చెప్తే, నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడటం. నీకు సిగ్గులేదు, నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు, నీ కొడుకు కూడా నమ్మలేదు కాబట్టి, నువ్వు దొంగవి 420 కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు, బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడు అని చెప్పి. నువ్వు సిగ్గుపడాలి. వివేకానంద రెడ్డి గారు హత్యప్పుడు నీ ప్రభుత్వం, నీ దిక్కుమాలిన ప్రభుత్వం, నువ్వు ఒక మంత్రిగా, నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, ఇంత విచ్చలవిడిగా బరి తెగించి ఇంటిలోనే హత్య చేశారంటే, నీ ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోవటానికి కానీ, మొన్న వివేకానందరెడ్డి చనిపోవటానికి కానీ, వీళ్ళిద్దరు హత్యలకి నీ వైఫల్యం, నువ్వున్నావు మాకేం కాదన్నటువంటి దోషులకి నమ్మకం, అట్టాగే నువ్వేం చేసావు ఆ కేసుని గాలికి వదిలేసావు. చంపినటువంటి బీటెక్ రవినో, ఆదినారాయణ రెడ్డినో, లేకపోతే నువ్వు మద్దతిచ్చినటువంటి నిన్ను కాపాడుకోవటానికి ఆ కేసును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీదకే తోసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటే, దాన్ని కూడా నీ పత్రికలను అడ్డం పెట్టుకుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు అంటే, నువ్వు ఎంత దుర్మార్గుడివో. నువ్వు శవాల మీద రాజకీయం చేయాలన్నటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి 420 గాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు కూడా.